గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. సీతలేదురా లక్ష్మణ చిన్నవాయ పరుణశాల, సీతలేదురా లక్ష్మణ చిన్నవాయ పరుణశాల, సీతలేని బ్రతుకు ఏల చింత జేయుటాయ చాల, సీతలేని బ్రతుకు ఏల చింత జేయుటాయ చాల, సీతలేదురా లక్ష్మణ చింత జేయుటాయ చాల, సీతలేదురా లక్ష్మణ నేనేమి చేయుదు నన్న, ఇంత వరకు మీ ఆజ్ఞలో మెదలు చూనున్న, నేనేమి చేయుదు నన్న, ఆ జానకమ్మ వాక్యములే అతి ఘోరమైన బాణములే, ఆ జానకమ్మ వాక్యములే రాజీవ నేత్ర మరి మీ పాదారాజీవాములయానా, నేనేమి చేయుదు నన్న, ఇంత వరకు మీ ఆజ్ఞలో మెదలు చూనున్న, నేనేమి చేయుదు నన్న. టాలెంట్ అనేది ఏ ఒక్కరి సొత్తు కాదు, మట్టిలోనూ మాణిక్యాలుంటాయి. ఇవన్నీ ఏంటనుకుంటున్నారా? ఇప్పుడు నేను మీకు పరిచయం చేయబోయే వ్యక్తి గురించి చూస్తే ఖచ్చితంగా మీరు కూడా ఆమె టాలెంట్కి హ్యాట్స్ ఆఫ్ అంటారు. తన పేరు నారాయణమ్మ, జిహెచ్ఎంసీలో సఫాయి కార్మికురాలు. అయితేనేమి, ఆమె గొంతెత్తి పాడితే మాత్రం కోయిలమ్మ పాడినట్టే ఉంటుంది. ఆమెకు ఎంతో పెద్ద ఉద్దండులు కూడా ఔరా సలాం అంటూ హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. అందుకే ఆమె టాలెంట్ చూసి ఢిల్లీ పెద్దలు సైతం పిలిచారు, ఆమెకు సన్మానం చేయబోతున్నారు. ఒకసారి ఆమె టాలెంట్ ఏంటి, ఎందుకు ఢిల్లీ పెద్దల వరకు ఆమె చేరుకుంది, ఇవన్నీ మనం కూడా చూసేద్దాం, రండి. నారాయణమ్మ నమస్తే. అమ్మా నమస్తే మేడం. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, మీరు బాగున్నారా? అమ్మా ఫైన్ అమ్మా. మీ పాటలు ఢిల్లీ వరకు చేరుకోవటం, మీరు త్వరలోనే ఢిల్లీ సన్మానానికి వెళ్తున్నారని తెలిసింది. ధన్యవాదాలు తల్లి. అవునా? అవునమ్మా. ఏంటి, ఎందుకు పిలిచారు? నేను పని చేస్తా, పొద్దుగా లేచి పాట పాడుకుంటా పని చేస్తా. అవన్నీ అక్కడికి చేరుకున్నాయి, నాకు తెలియకుండా అక్కడ. అదే అదే, ఇక్కడ మాత్రం తెలిసి, ఇక్కడ అంటే రాజభవన్ గవర్నర్ మేడము తమిళిసాయి మేడము తెలిసి పిలిచిండ్రు. అది నాకు తెలియకుండా వచ్చి వారం రోజులు అయినాక పేపర్కి వచ్చినాక టీవీలన్నీ మోగిపోయినాక అప్పుడు నాకు తెలిసింది. నాకు నేను చదువుకోలేదమ్మా, నాకు తెలియదు. అయితే వాళ్ళు చూసి టీవీ చూసి అది చెన్నూరు ఎమ్మెల్యే గారు వచ్చి నారాయణమ్మకు కర్మాచారి జాతీయ అవార్డు వచ్చిందని ఆయన మా బస్తికి వచ్చిండు. వచ్చి నాకు ఆ సండే రోజు నేను ఇక్కడికి వెళ్ళి పోయిన దాకా అక్కడ నిలబడి వెయిట్ చేసి మరి అక్కడ నాకు సన్మానం చేసి సంతోషపడి వెళ్ళిపోయి. మళ్ళీ వెళ్తున్నారని విన్నాం మీరు అమ్మా? మళ్ళీ ఢిల్లీకి వెళ్తున్నారా? ఒకటేసారి ఒకటేసారి ఒకేసారి అది 24న వెళ్ళాలని ఉంది. ఓకే, 26కి అక్కడ తీసుకోవాలని ఉంది. మరి ఎట్లెట్లుంటుందో చూద్దాం. అక్కడ రామాలయము చాలా గొప్పగా జరుగుతుంది కదా తల్లి, మరి ఇక్కడ అక్కడ మళ్ళీ సెక్యూరిటీ ఎంతనో ఏమో, మరి ఎంత కష్టమైద్దో తెలియదు అక్కడ. అంతే, ఇంకా కూడా క్లియర్ లేదు మాకు, తెలియదు. పోస్ట్ పోన్ చేస్తారా ఏంటి, మరి ఆడ అన్ని ఉండాలి కదా. అవును, కరెక్ట్ కరెక్ట్. అన్ని లేకపోతే మనం ఇక్కడ నుంచి పోతే మనకు సెక్యూరిటీ ఎవరు తల్లి? అందుకు ఏం చేస్తారో తెలియదు. రానైతే వచ్చింది అవార్డు, ఇక్కడ నుంచి వచ్చింది, అక్కడ నుంచి వచ్చింది. మొత్తానికి అయితే సూపర్, అసలు రెండు అవార్డులు గెలుచుకున్నారు ఢిల్లీ లెవెల్లో. మీ యొక్క మీడియా వల్ల దయ్యా, మాదేముందమ్మా, గల్లీలో పనిచేస్తా నాకేం తెలుసు తల్లి, ఢిల్లీలో జరిగేది తెలియదు, ఏ ఆఫీసులో జరిగేది తెలియదు. ఏది, రాములు వారి పాటలు చాలా బాగా పాడుతున్నా పాడతారు. ముందు మా గురువు గారు దీక్షానామాలు చదివి, మరి నా గురువుగారి ఫోటోలు అయితే చూపించాలి, ఢిల్లీ వరకు చూపించాలి ఈ ఛానల్ ద్వారా. సరే అంతేనా? సరే తల్లి. నేర్చుకున్నారా పాటలు ఎక్కడన్నా? నేను గురువుగారి శిక్షణ నాకు మా నాయన భాగవతం పంతులు, పెద్ద పంతులు 60-70 ఏళ్ల కింద మా నాయన పెద్ద లీడర్, మా నాయన కమ్యూనిస్ట్ పార్టీ లీడర్. అయితే మా నాయన భాగవతాలు ఉంటే నేర్పించే పంతులు, రామాయణము భారతము ఇంకా ఇంకా వితర వితరలు అన్నీ
నేర్పించేది. మరి పని చేసుకుంటే మీరు ఎట్లా టైం సరిపోతుందా నేర్చుకునే? నేను నేర్చుకునేది ఎక్కడ మేడం, చిన్నప్పుడు నేర్చుకుంటే. అప్పుడు నేర్చుకున్నా నేర్చుకునే ఎట్లా నేర్చుకుంటుంది? ఇప్పుడు ఏం పాడుతా, అప్పుడు నేర్చుకునే ఇప్పుడు పాడుతుంటా, మెమరేస్తుంటా. పాడండి. జయ సద్గురునాథ ప్రభు మహారాజుకు, అచల గురు మాతాజీ శీలం సూర్యకాంత మాంబ సమేత, అచల గురుజీ వెంకటదాసార్య సద్గురు ప్రభు మహారాజుకు జయ. శ్రీమతి గురు దయానందం కస్తూరి రాంబాయమ్మయుధం నిష్కల్మషానందం రాజయార్య రాజయోగేంద్ర ప్రభు మహారాజుకు జయ. శ్రీ శ్రీ శ్రీమతి గురు కృపానంద పకిడ విమలాంబ సమేత నిత్యానంద రాజేశ్వరార్య సద్గురు ప్రభు మహారాజుకు జయ. ఆస్మద్గురు సంహారంభం కృష్ణ సాందీపమధ్యమాం శ్రీ మహావిష్ణు పర్యంతం వందే గురుం పరంపరం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననా. భాను వంశము నందు ప్రభుడవై జన్మించి అఖిల విద్యల నిల్లహాబ్జసించి, తాటకిని మర్దించి తపసు యాగము గాసి శిలువ శాపము వాపి శ్రీని చేసి, శివుని శాపము దృంచి సీతను పెండ్లాడి పరశురాముని తాను భంగపరిషి, తండ్రి వాక్యము కొరకు తమ్ముని తోగూడి వహిదేవి తోడను వనముకేగి, కరదూషణాదులను ఖండించి రాక్షస మారేషమూర్ఘమున్ మడియజేసి, లంకకు రాజైన రావణుండరు దెంచి సతిని కొనిపోవగా సాంబ్రముడిగి. ఎలా గుర్తున్నాయమ్మా, చిన్నప్పుడు నేర్చుకున్నవే అంతే కదమ్మా. అంతేనా? అది ఎవరిది, మనది కాదు కదా రామచంద్రమూర్తి. ఎక్కడ నేర్చుకోకుండా చిన్నప్పుడు ఎప్పుడో నేర్చుకున్నది. ఎంత బాగా పాడుతున్నారు. ఇప్పుడు 50 దాటిపోయి అప్పుడు నేర్చుకున్నానమ్మా. గ్రేట్. అసలు వీక్షాకు కులా తిలక ఇకనైనా పలుకవే, రామచంద్ర అయ్యో నన్ను రక్షింపకుండినా రక్షకులెవరయ్యా, రామచంద్ర. అబ్బా ఎంత బాగా పాడుతున్నారమ్మా. కోరస్ లేదు కదా, కోరస్ ఉంటే ఇంకా బాగుంటుంది. బాగుంటుంది. ఏంటంటే వాడితే కొంచెం దమ్ము. అదే అదే, ఒకళ్ళు ఏంటంటే వాడితే అదే అదే. రాముల వారియే పాడతారా లేకపోతే? అన్నీ వాడతానమ్మా. అన్ని అంటే అన్ని అంటే గురుతత్వాలు వాడతా, ఇంకా రాముల వారి వాడతా, కృష్ణువి వాడతా. ఇక మన ఇష్టం, మన ఇష్టం. మన శరీర దేహ నిర్మాణం అంతా చెప్తా. ఓ అంతే. ఓకే. ఆకాశ పంచకం అంతరేంద్రియములు. అంతరేంద్రియములు అంటే జ్ఞానము, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం. ఆకాశ పంచకం అంతరేంద్రియములు ప్రాణాదులును వాయు పంచకంబు, జ్ఞానేంద్రియములైదు వైశానర పంచకంబు, అప్పు పంచకంబు శబ్దాదులైదు, కర్మేంద్రియములైదు కడభూమి పంచకం, ఇట్టులు 25 ఇంద్రియములు. ఇవి ఆత్మగాదని ఇన్నింటి నెరిగేటి ఎరకయే పరమాత్మయని ఎరింగి, సాంఖ్యయోగంబు సాధించు సజ్జనుండు, ముక్తి చెందును మీ పాద భక్తితోను, రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహ దాస సంరక్షిత. అసలు రెండు చేతులు ఎత్తి నమస్కారం పెట్టాలమ్మా మీకు. మీ లోపలున్న ఆయన గాయని, నా లోపలున్న ఆయన గాయని, చరాచర ప్రపంచం అంతా నిండి నిమిడి కృతమై ఉన్నటువంటి ముళ్ళుగుచ్చే సందు లేకుండా ఉన్నటువంటిది ప్రహ్లాదుడు చిన్న బాబు చిన్నప్పుడు చెప్పిండు. ఆయన ఇంట్లో ఉన్నాడా రనియారి అని అడిగిండు తండ్రి. అయ్యా తండ్రి గారు, ఇందుగలడు అందు లేదని సందేహము వలదు నాయన. సర్వోపగతుండు చక్రి ఎందెందు వెతికినా అందందే గలడు తండ్రి అని చెప్పు. ఆ మహావాక్యం ఆనాడే ఇచ్చిండు. త్రేతాయుగం, కృతాయుగం, ద్వాపారం, కలియుగం అమ్మా. త్రేతాయుగంలో చెప్పినటువంటి ప్రహ్లాదుడు చెప్పిన మాట మనది కాదు తల్లి. మనదనుకునేది భ్రమ. నాది 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 అనుకుంటా నీవు వీల్చుకునే గాలే నీది కాదు, నీవు నడిచే భూమే నీది కాదు, నీ శబ్దమే నీది కాదు, నీ స్పర్శనే నీది కాదు, మా నీ రూపమే నీది కాదు. నీ యొక్క లాలాజలం మింగకుంటే బతుకుతామా? ఒక్క క్షణం మింగకుంటే శవమైతుంది, ఊపిరాడకుంటే శవమైతుంది, శ్వాస తీసుకోకుంటే. నీ లాలాజలం అపృద్ధి జలభూతము నీదా తల్లి, నాదా ప్రపంచందా, ఎవరిది కాదు.
వాసన పృథ్వీభూతం, మరి దుర్వాసన సువాసన ఇది ఎరుగుతుంది ముక్కు, అది మనది కాదు. పంచభూత ఆవరణ మన వస్తువు అనేది ఏమీ లేదు చూడమ్మా. వట్టిదే జన్మమెత్తడం, కర్మ చేయడం, గతించడం, మళ్ళెత్తడం, గతించడం, మళ్ళెత్తడం. 84 లక్షల జీవోపాధులు అందు పుట్టి గిట్టి ఉన్నామమ్మా. ఇది క్రిమికీటకాదులు, జంతుజాలము, పశుపక్షాదులు, నదులు, వనాలు, నానా మృగాలు, విహిత కర్మములు వేద శాస్త్రములు ఎత్తిన తర్వాత కడసారి ఎన్ని జన్మల పుణ్యమో ఈ మానవ జన్మొచ్చింది. కోటి జన్మములెత్తి నరగర్భమందున వాటముగా పుట్టి, కోటి జన్మములెత్తి నాయనా ఇక చాలు జన్మని తల్లి గర్భంలో ఓ పక్క మలము సంచి, ఓ పక్క మూత్రము సంచి, ఓ పక్క రక్తము, ఓ పక్క మాంసం, నీసు నీళ్లు తల్లి గర్భంలో నిండి ఉన్నాయి. ఇంకేమన్నా ఉందా అమ్మా? మనం ఇప్పుడు ఇది దీనికి ఏమో చేసుకుంటాం, అత్తరు పౌడరు సబ్బు బిబ్బు అన్నీ పెట్టుకుంటాం. ఏముంది తల్లి, తల్లి గర్భంలో అది గుర్తు చేసుకుంటే చి ఈ జన్మ ఇక చాలు అనిపిస్తుంది. నారాయణమ్మ మీరు ఇక్కడ ఉండాల్సిన వాళ్ళు కాదు, అసలు మీరు సఫాయి కార్మికురాలుగా ఉన్నాయి అర్థమైతే. గురుదేవుడు మయమ్మ పెట్టింది, అమ్మ పెట్టింది అమ్మా. బతకలేవు బిడ్డాని భర్త చనిపోయిండు చిన్న వయసులో. అని పిల్లలు బతకలేరమ్మా? లేడమ్మా. అయితే చిన్న వయసులో బిడ్డ నువ్వు బతకలేవని మయమ్మ పని అమ్మ ఇది. అమ్మ నేను కలిసి 3 సంవత్సరాలు చేసినాం. ఈ కాలనీలో ఇండ్లు లేవు, ఈ బస్ ఇవన్నీ లేవు. గా ఒక ఇల్లున్న ధరంజ్యోతి అమ్మది, ఈ ఒక ఇల్లున్నది అప్పటి నుంచి ఇక్కడనే ఉన్నది. మా అమ్మ చేసింది చాలా రోజులు అయినాక, నన్ను పెట్టినాక నేను చేయబట్టి 22 సంవత్సరాలు. అబ్బో అడవి ఇక్కడ కొండలు ఏం లేవు అప్పుడు, అప్పటి నుంచి ఉండబోదు. ఇది తీర్థం ఉండదు, కర్మ రాకపోకటే కాని భయమేమీ లేదు. భజించవే శివుని మనుస, ఎంత పాపకారివే నీవు గడుసా. భజించవే శివుని మనుస, నీకే పెడతానమ్మా. మీ దగ్గర ఎంత జ్ఞాన సంపత్తి ఉందమ్మా, దానికి చదువుకోవాల్సిన చదువుకుంటే పుణ్యాత్ములు అది దోసుకునే వాళ్ళు. నేను లేదమ్మా చదువు అసలేం అస్సలేదు అమ్మ. నేను ఏలుముద్ర వేస్తుంటే ఈ పనికాడికి వచ్చినాక ఊక ఉసుకెలా రాసిన, అది కూడా కరెక్ట్గా రాదు ఇప్పుడు వణుకుతా. ఉసుకులో రాసిన మరి ఇంకేం చెప్తు, సంతకం ఎట్లు పెడతావు మళ్ళా? అందులో అదే నేర్చుకోవాలంటే చాలా కష్టపడమ్మా. సంతకం అది కూడా కరెక్ట్గా రాదు, పిచ్చి పిచ్చిగా వస్తుంది. ఇంత నాలెడ్జ్ ఉంది, ఇంత జ్ఞానం. గురువు జ్ఞానం అమ్మా, గురుడు లాభించేనమ్మా, గురి తెలిపేటి ప్రభుడు లాభించేనమ్మా, గురుడు లాభించేను శరణన్న వారిని కరుణించునెవారైనా హరమారెంచని తండ్రి. గురుడు లాభించేనమ్మా, గురి తెలిపేటి ప్రభుడు లాభించేనమ్మా, పాదతీర్థం బిచ్చియు ప్రసాదమును పరిపూర్ణ దయలుంచియు, పాలమందున బ్రహ్మ వ్రాలు తూడసి వేసి పరమా మంత్రంబును త్వరగా బోధించేను. మరసిపోయిన స్వస్వరూపము మరల నామది కెరుక చేసియు, శరణనిన కరుణించమురియుచు. గురుడు లాభించేనమ్మా, గురి తెలిపేటి ప్రభుడు లాభించేనమ్మా. మీకు రాయటం రాదన్నారు, చదవటం అన్న వస్తుందమ్మా? చదువుడు ఎక్కడదమ్మా? అది లేదు, చదవటం కూడా రాదు, రాయటం రాదు. రాదు ఇంత పెద్ద పెద్ద పదాలని అసలు ఎక్కడ చిన్న తప్పు కూడా? ఇవే చిన్న చిన్నయ్యనమ్మా, ఇంకా పెద్దవి ఉన్నాయి. అమ్మ బాబోయ్ ఇంకా అంటే చదువు రాని వాళ్ళకి, రాయటం రాని వాళ్ళకి ఇవి పెద్ద పదాలు కదమ్మా. ఇక పెద్దవి అంటే అమ్మా, చదువుకున్న వాళ్ళకి ఏముంటుందంటే, ఓహో ఫలాని పుస్తకం చదివితే గది అది మనం చదవచ్చు చెప్పొచ్చు అని అటువంటిది భీకరమైన ధీమా వాళ్ళకు. మాకేమో గురువు గారికి దగ్గరికి పోతేనే బోధ, లేకుంటే బాధ. ఇప్పుడు అయోధ్యలో 22వ తారీఖు ప్రాణప్రతిష్ఠ ఉంది స్వామివారిది, దానికి సంబంధించి ఏమన్నా ఒక చిన్న పాట పాడతాను? ఎందుకు పాడంత పాడని, ఎందుకు పాడని పాడతా. పుట్టింది వాడాలనా జోల పాట, పెరిగింది వాడాలనా? అది అది కొంచెం ఇది కొంచెం మిక్స్ చేసి పాడండి. మిక్స్ చేసి అది 2 అక్షరాలు అట్లా పాడండి. జోవచ్చు బాలరామాయణంలా వాళ్ళు అమ్మవారు ఇట్లా ఏంది, కంసలియాదేవి, సుమిత్రాదేవి, కైకాదేవి 4 తొట్టెండ్లు కట్టి గొప్పగా వాడతారు వాళ్ళు. అయ్యా మీ నాయన తండ్రిని చూపించాలంటే తల్లే, తండ్రి మీ నాయన ఫలానా అని చూపించాలంటే తల్లి. జో వచ్చుతానంద జో జో ముకుంద లాలి పరుమానంద రామ గోవింద, జో జో తొలుత బ్రహ్మాండంబు తొట్టిగా వించి
నాలుగో వేదముల గొలుసుల మరించి జోజో పట్టు బట్టలు జీరి పొత్తిరులు వరిసి పొత్తిర్ల బాలులా పొందుగా వేసి జోజో పుట్టు గజ్జలు గొందు పులిగోరు పులిగోరు అంటే పులిగోరు వేస్తారు పిల్లలకు పుట్టు గజ్జలు గొందు పులిగోరు గొందు మీ తండ్రి దసరతూడొచ్చవుకుండు జోజో. ఇక మనకు టైం లేదంటారు కదా వడిశేటి దా తల్లిది. ఆ పరమాత్మని వర్ణించా ఆయన వర్ణనకు సరిపోమమ్మ. చెతకోటి నామాలు గలవాడు, ఏమి నామాలు లేవాయనకు. మనం ఎతికితే మనం పెడితే వచ్చే పేర్లు కావు. కరెక్ట్ కరెక్ట్ అమ్మా, చాలా గొప్పనైనటువంటి నామాలు. రామరామయని నలుగురు రాములు గలరు, రామరామయని నలుగురు రాములు గలరు. ఏ రామునెరుగరో ఎరినరులు. ఏ రాముని ఎరుగుతారు? ఏ రాముని ఎరుగుడు ఎరగరు ఎరినరులు. తెలుసుకోవాలి, విచారించాలి. విచారణే ముఖ్యం. విచారణ లేకపోతే ఏది కూడా దక్కదమ్మా. అది పొడి పొడి జ్ఞానం, మిడిమిడి జ్ఞానం అంటారు. విచారణ చేస్తే ఏ రాముడు అసలు రాముడు. కబీర్ దాసు రామా రామ అంటుంటే రాముడు వచ్చు. అయ్యా ఏమయ్యా కబీర్ అంటే, మీరు తమరెవరు స్వామి అంటే రామారామన్నావు కదనయ్యా. నా రామునికి స్వర్శ శబ్ద స్వర్శ రూప రసగంధాలు లేవు. నా రాముడు అంతటా గలవాడు ఆత్మరాముడు అన్నాడు. అంటే ఆత్మలు అప్పటికప్పుడు పరమాత్ముడు రామచంద్రమూర్తి ఆయన యొక్క ఆత్మలు కనిపిస్తే అప్పుడు నమ్మిండు కబీర్ దాస్ పండు ముసలి వృద్ధుడు. అట్లా అమ్మ అటువంటి వాడిని ఎరగాలి, అటువంటి రాముని. రామనామం అంటే రామనామము రామనామము రమ్యమైనది రామనామము 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 రమ్యమైనది రామనామము రామనామము మరువకు దుర్బమల సంసారమును చూసుక మురువకు. ఆధారము స్వాదిష్టము మణిపూర్వకము హనహాత విశుద్ధము ఆగ్నేయము సహస్రార కమల మందు కూర్చొని నిక్కి చూస్తుంది రామనామం. ఇది చెప్పేవారు చాలా తక్కువ అమ్మ. పాడతారు, భావం తెలియదు, విచారణ తెలియదు, చాలామందికి కూడా తెలియదమ్మా. తెలియదని నాకు తెలుస్తుందని కాదమ్మా. అదే అదే అదే, మనం విచారించాలి. అందరికీ చెప్పేది అదే, విచారణ ముఖ్యం తెలుసుకోవాలి. ప్రధానమైంది విచారణ. రామనామము రామనామము రమ్యమైనది రామనామము మెట్టు మెట్టు ఎక్కి సూసిత నిక్కి సూసును రామనామము ఆ ముక్కు సాయన కంటి బొమ్మల సందునున్నది రామనామము 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 రమ్యమైనది రామనామము రామనామము మరువకు దుర్బమల సంసారమును చూసుక మురువకు సాంబశివునికి సప్త ఋషులకు సారమైనది రామనామము సాంబశివునికి సప్త ఋషులకు సారమైనది రామనామము. ఈ సాంబశివునికి సప్త ఋషులకు ఎప్పుడైంది సారం అంటే లంకకు పోవాలి ఆయన. లంకకు పోవాలంటే రామన బ్రహ్మ కోటొక్క లింగం పూజ చేసేవాడు రోజుకు. మరి రామను చంపాలని ఈయన పోతుండు. మరి రామన బ్రహ్మను చంపాలని రాముల వారు పోతుండు. పోతే మరి కోటొక్క లింగం పూజ ఎవరు చేయాలి? నాయన నన్ను చంపుతావు బాగానే ఉన్నావు కానీ నా బాధ్యత ఎవరు తీసుకుంటారంటే పోయి ఆయన తీసుకున్నాడు రామచంద్రమూర్తి. రామేశ్వరంలో అది ఉన్నది, ఇంకా చూడడానికి కూడా ఉంది తల్లి. రామేశ్వరంలో ఆరతి నిర్మించేటప్పుడు ఆ ఆరతి కడతందుకు ముహూర్తం కూడా బ్రాహ్మణుడు రావణ బ్రహ్మ వేరే కాదు. మరి మంచి బ్రాహ్మణునికి ఒక రెండు గుణాలు తక్కువ ఉన్నాయి, రజో తమో సత్వం ఉంటాయి అందరికీ. ఆయనకు రజోగుణము తమో గుణం ఏముంది, సత్వగుణ సంపన్నుడు కాడు రావణ బ్రహ్మ. అందుకు ఆయన వచ్చి ముహూర్తం పెట్టిండు, ఇక్కడ రామసేతువు నిర్మించినందుకు మరి ఉష్కలింగం చేసిండు, ఆంజనేయులు తోలిండు, తేలేదు ఇంకా కోటొక్క లింగాలు. లేకుంటే అక్కడ ఆయన పెళ్లి చేస్తానికి సిద్ధమైంది ఒక మోహిని. నారదుడు ఉన్నాడు అక్కడ, ఇది ఇవ్వడమంది తల్లి. అప్పుడు ఆ యొక్క లింగాన్ని ఉష్కలింగాన్ని చేసుకొని అమ్మవారు లక్ష్మణస్వామి ఈ యొక్క శ్రీరామచంద్రుడు అక్కడ ప్రాణప్రతిష్ఠ లింగాన్ని ఉష్కలింగాన్ని చేసి అక్కడ ముహూర్తం పెట్టిండు. అక్కడ వచ్చి రావణ బ్రహ్మే పెట్టిండు ఆ ముహూర్తాన్ని కూడా. మరి ఆయన ఎవరో ఇంకెవరో పెట్టలేదు, వచ్చి బ్రాహ్మణులు లేరు అప్పుడు, ఆయనే పెద్ద బ్రాహ్మణుడు. అదే అదే వచ్చి ముహూర్తం పెట్టి అందుకే సాంబశివునికి సప్త ఋషులకు సారమైనది రామనామము 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 రమ్యమైనది రామనామము దిక్కు దిక్కులు తిరిగి సూసిత పిక్కటిల్లును రామనామము రామనామము మరువకు దుర్భమల సంసారమును చూసుక మురువకు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, మీలాంటి వాళ్ళని కలవటం నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సర్వమంగళ నామ సీత
రామా రామా సర్వ వినుత శాంతిదాత రామా రామా మనసులోనే మాయావాపి రామా రామా మరుపు మాపి మోము జూపు రామా రామా. సూపర్ అమ్మా, మీరు మీలాంటి వాళ్ళని కలవటం నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఆనందంగానే మీలాంటి వాళ్ళ టాలెంట్ ని బయటకు చూపించే అవకాశం నాకు కల్పించినందుకు తల్లి థ్యాంక్ యూ సో మచ్. మీ దర్శనమే గొప్ప. అయ్యో అవునమ్మా, నీ దర్శనం నిన్ను చూసినంక నిమ్మల మాయేనే హంసయానా. రాముడు అంటాడు అమ్మా తల్లి ఎన్ని రోజులు ఆయనమ్మా ఆ రాముడు లంకనే ఉండి నిన్ను చూసినాక నిమ్మలం అయినదమ్మా. మనిషి దేవుడు దేవుడు అంటే మనం చేసిన ఆయన దేవుని రాజు రాజ ప్రతాపశీలుడు రామచంద్రమూర్తి మరి మాట మడిమె తిప్పని వాడు మాట తప్పని వాడు అటువంటిది రామ రామ రామనామం అంటేనే అంత గొప్పది. అంటే రామనామం అని అంటే ఏమి అసలు ఆ రామనామంలో ఉన్నటువంటి యొక్క సారాంశం ఏమిటి? సారము లేనిది సంసారం, దీన్ని మరిగి దాన్ని మర్చిపోతాం. చాలా గొప్పది తల్లి రామనామము. రామనామం అంటే సద్గురువులు సంపన్నులు ఎక్కడి నుంచి? దక్షిణామూర్తి, శ్రీ మహావిష్ణు, సూర్యభగవానుడు, యాజ్ఞవల్కుడు, జనక చక్రవర్తి, సాందీపుల వారు, శుకమహర్షి, సాందీపుల వారు, శ్రీకృష్ణుడు, ఉద్ధవుడు, అర్జునుడు, మరియు ఇక ఈ కలియుగంలో వేమనయోగి, ఆ యోగి, ఈ యోగి అందరు గదే ధ్యానిస్తారు. మీ టాలెంట్కి చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను తల్లి.